అధ్యక్ష, సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది. టైటిలింగ్ యాక్ట్ ప్రజలు భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల భూములను రక్షించేది కాదు, భక్షించేదిగా ఉంది. అధ్యక్ష, దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల పాసు పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలు ఏంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి? అధ్యక్ష, అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం, దొంగకు తాళాలు ఇవ్వడమే. బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలురాయడమే. అధ్యక్ష, ఉదాహరణకు 2 ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు. అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి, ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి 2 ఏళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు, నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్ళాలి. రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు చిన్న సన్నకారు రైతులకు ఉండదు. భూములను హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరము ఉండదు. ఇదే అదునుగా ఇష్టాన్ రీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది. అధ్యక్ష, పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు. విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకుని వలస వెళ్లాలే చేశారు. పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారు. మీ పెత్తందారి దోపిడీ మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం. కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష.